గతంలో కార్పొరేషన్ జెడ్పీటీసీ ఎంపీటీసీ నామినేషన్ల సమయంలో వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడి బలవంతంగా అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ ఆరోపించారు. కడప నగరంలోని జిల్లా కలెక్టర్ హరికిరణ్ కార్పొరేషన్ కమిషనర్కు ఎన్నికల రీషెడ్యూల్ను చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు. కార్పొరేషన్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు మళ్లీ రీషెడ్యూల్ చేస్తే అభ్యర్థులు అవకాశం ఉందన్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ కార్పొరేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలామంది భయపడి వైసీపీ నాయకులు దౌర్జన్యం చేసి నామినేషన్లు లోపలి కూడా పోలేని వాళ్ళు కొంతమంది అయితే లోపల ఆర్వోలను మేనేజ్ చేసి సక్రమమైన అప్లికేషన్లు కూడా రిజెక్ట్ చేసినటి కొన్ని అయితే ఇవన్నీ కూడా గౌరవనీయులైన కలెక్టర్ దృష్టికి ఇదనం తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది వెంటనే కంప్లైంట్ చేయడం జరిగింది, కొంతమంది భయపడి కంప్లైంట్ చేయలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అటువంటి అన్నీ కూడా కన్సిడర్ చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి కలెక్టర్ గారు తప్పకుండా నేను రూల్స్ ప్రకారం ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ చెప్పిందో ఆ విధంగా ఫాలో అవుతానని చెప్పాడు. కాబట్టి ఆయన తప్పకుండా ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నిలబడే అవకాశం వస్తుందని నేను అనుకుంటున్నా. అయితే మేము ఒకటే ఎలక్షన్ కమిషన్ కోరుతున్నాం, ఇప్పుడు కూడా కోరుతున్నాం, మీరు మళ్ళీ రీషెడ్యూల్ పెట్టి మొదటి నుంచే ఎలక్షన్ తెస్తే నిజంగా మీరైతే ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఆశించారో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆ విధంగా అందరూ కూడా ఈసారి ఓటు హక్కు వినియోగించుకుంటారు. కాబట్టి నేను కలెక్టర్ గారిని అయితేనేమి ఎలక్షన్ కమిషన్ గారిని అయితేనే ఒకటే కోరుకుంటున్నా, మీరు మళ్ళీ రీ ఎలక్షన్ నోటిఫికేషన్ చేయండి. ఎందుకంటే ఎవరు కూడా ఇది నడిమింతలోనే పూర్తి కాకముందే నిలిచిపోయింది కాబట్టి ఇది మళ్ళీ రీ నోటిఫికేషన్ చేయొచ్చు, దాని గురించి ఆలోచించాల్సి కోరుతున్నాం. అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు కూడా మేము చెప్పాం, సార్ న్యాయమైనటి, ఎందుకంటే కొంతమంది ఆరు వాళ్ళు భయపడి వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితిలో వైసీపీ నాయకులు వచ్చి కూర్చొని ఎదురుగా ఇవన్నీ రిజెక్ట్ చేయండి అని చెప్తే తప్పుడు దానికి రీజన్ లేకుండా రిజెక్ట్ చేశారు. ఇది చాలా అన్యాయం, ఘోరం, ప్రజాస్వామ్యాన్ని కూలి చేశారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఎలక్షన్ కమిషన్ ఒక అవకాశం ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే రిప్రజెంటేషన్ పెట్టారో మీరు కూడా ఆ పరిస్థితి తెలుసు కాబట్టి తప్పకుండా వాళ్ళకందరికీ న్యాయం చేస్తారు. తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఎంతమంది అప్లికేషన్ పెట్టారో వాళ్ళందరికీ కూడా కన్సిడర్ చేయమని కోరుతున్నాం, కోరాము. అదేవిధంగా ఎంపీటీస్ కూడా వచ్చారు, వాళ్ళవి కూడా చూడండి.